సంపూర్ణ ఆహారం. మాంసాహారం తినని వారు గుడ్డును ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలను పొందవచ్చు. బ్యాచ్లర్స్ ఫేవరెట్ కర్రీ ఎగ్. ఫ్రై చేసినా, ఆమ్లెట్ వేసినా, ఉడికించినా వంట త్వరగా పూర్తి కావడంతో పాటు రుచికరంగానూ ఉంటుంది. అందుకే నిమిషాల్లో వంట చేయాలంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది గుడ్డే. కానీ ఈ మధ్యకాలంలో నకిలీ గుడ్లకు సంబంధించిన వార్తలు భయపెడుతున్నాయి. పోషకాల సమాహారమైన గుడ్లను ఆహారంగా తీసుకునేవారు తప్పక తెలుసుకోవలసిన కొన్ని విషయాలు. గుడ్లను ఎక్కువ మంట మీద ఉడికించకూడదు. త్వరగా ఉడుకుతాయనే ఉద్దేశంతో చాలామంది ఇలాగే ఉడికిస్తారు, కానీ మంట సిమ్లో ఉండేలా చూసుకోవాలి. గుడ్లలోని ప్రోటీన్ల ద్వారా కణ నిర్మాణానికి అవసరమైన అమైనో ఆమ్లాలు శరీరానికి అందుతాయి. తల్లి పాల తర్వాత ఎక్కువ ప్రోటీన్లు శరీరానికి అందేది గుడ్ల ద్వారానే. గుడ్లను రిఫ్రిజిరేటర్లలో నిల్వ ఉంచే ముందు వాటిని శుభ్రంగా కడిగేయండి. పెంకు మీద ఉండే ధూళి బ్యాక్టీరియా ఆరోగ్యానికి హాని చేకూరుస్తాయి. గుడ్డులోని పచ్చసొనను బట్టి కోడి ఏ ఆహారం తీసుకుందో చెప్పేయచ్చు. పచ్చసొన పూర్తిగా పచ్చగా ఉంటే కోడి పచ్చి కూరగాయలను ఆహారంగా తీసుకుందని అర్థం. అదే కాస్త రంగు తక్కువగా ఉంటే మొక్కజొన్న దాణాను ఆహారంగా ఇచ్చారనుకోవచ్చు. పరిమాణంలో పెద్దగా ఉన్న కోడిగుడ్డు ద్వారా 70 కేలరీలు శరీరానికి అందుతాయి. అందులో ఆరోగ్యకరమైన 5 గ్రాముల ఫ్యాట్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఫ్యాట్ గురించి అంతగా భయపడక్కర్లేదు. మరీ ఎక్కువగా తినేవారు పచ్చిసొన తీసేసి తినడం బెటర్. పచ్చిగుడ్లను తాగడం ఆరోగ్యమని చాలామంది నమ్ముతారు, కానీ ఇలా చేయడం వల్ల పేగులు బయోటిన్ అనే విటమిన్ను శోషించుకోలేవు. దీనివల్ల శరీరంలో బయోటిన్ కొరత ఏర్పడుతుంది. ఫలితంగా నీరసం, ఆకలి లేకపోవడం, జుట్టు రాలిపోవడం, డిప్రెషన్ లాంటి లక్షణాలు కనిపిస్తాయి.